అత్యధిక ఉష్ణోగ్రత భారతదేశంలో నల్గొండలో ఉంటే ఆ ప్రాంతంలో పర్యటిస్తుంటే ఒక ఇంటికి వెళ్తే అక్కడ ఉండేటువంటి ఇంటి గృహస్థులు స్వాగతం పలికి అయ్యా మాకు మరుగుదొడ్లు లేవు మాకు గ్యాస్ పొయ్యి లేవని కొంతమంది మాకు మంచినీటి సమస్య ఉందని కొంతమంది రైతులకు వాళ్ళ ఇబ్బందులు చెప్పుకునే పరిస్థితులు కొన్ని ఉంటే ఇవాళ దానికన్నిటికీ ఈరోజు ఒక సమస్య పరిష్కారం చేసినందుకే కదా రేపు ఈయన ముఖ్యమంత్రి పనితీరు అర్థమైపోయింది. ఈరోజు ఎందుకు ఇంత బుగులు పడుతున్నాడో నాకు అర్థమైతలేదు. కేసీఆర్ ఇవాళ అమిత్ షాను చూస్తే అసలు నిద్ర పడుతున్నట్లేదు. ఆయన కడుపు మండి వచ్చిందంట రెండు దినాల పర్యటన చూసి, ఈ మూడు దినాల పర్యటన చూసి. ఏ కేసీఆర్ ఇది ఆరంభం మాత్రమే, ఇంకా దీని సంగతి ఇంకా ఈ రెండేళ్ళల్లో ఎన్నిసార్లు అమిత్ షా గారు ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఇప్పటికీ ఇంకా నీ విషయాలను మేము ఆయన ప్రస్తావించలేదు. ప్రస్తావించక ముందే ఇంత ఉలిక్కిపాటు ఉంది. ఇవాళ ఎంత విచిత్రం అంటే ఆయన ఏదో ఇది అంటే బీజేపీ పార్టీ అంటే అవేళన అయిపోయింది. ఏ గుర్తుంచుకో, హర్యానాలో నలుగురు ఎమ్మెల్యేలు ఉంటే అధికారంలోకి వచ్చింది మోడీ నాయకత్వంలో, ఐదు మంది ఉంటే అస్సాంలో అధికారంలోకి వచ్చినాం, 1.5% ఓట్లున్న మణిపూర్లో ఈరోజు మా ముఖ్యమంత్రి ఉన్నాడు. భారతదేశంలో ఇలా 13 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. 4 రాష్ట్రాల్లో మా ప్రభుత్వాలు ఉన్నాయి ఇతరులతో కలిసి. ఇవాళ నువ్వు హెక్కిల్ చేస్తావు, ఇవాళ ఏం చేసిపోయినా అమిత్ షా గారు అన్నదేంటి, 100,000 కోట్ల రూపాయలు ఇచ్చిండు, నువ్వు ఇవాళ 67,390 వచ్చినాయి అంటున్నావు. మళ్ళీ నీకు రహదారులది కానీ రైల్వే లైన్స్ కానీ అసలు నీవు ఒక్కటి నేను అడుగుతున్నా, నీకు అడిగే అధికారం ఉందా కేసీఆర్ నీకు? నీవు ఏమని మొత్తం రాజ్యాంగాన్ని అవమానించి ఇవాళ నీకు 61 మంది సభ్యులుంటే తీసుకొని నీవు 90 కాడికి ఎట్లా పోయిన నువ్వు? నీకు రాజ్యాంగం అంటే గౌరవం లేదు, నీకు భారత ప్రభుత్వం మీద నీకు విశ్వాసం లేదు. ఇవాళ ఒకటి అడుగుతావు నన్ను కేసీఆర్ను, నీవు చెప్పు ఈరోజు నీవేం చెప్పినావయ్యా, గ్రామ జ్యోతి ఊర్లో ప్రజల ఆశను ఇంత ఎత్తున లేపినావు. మన ఊరు మన పాలన, ఒక్కొక్కరు పాపం కోట్లు కోట్లు సర్పంచులు వాళ్ళు వీళ్ళు మనకు ముఖ్యమంత్రి ఇస్తున్నాడని కోట్ల కోట్ల ప్రణాళికలు చేసుకొని వచ్చిండ్రు, ఒక్క రూపాయి విధులిచ్చినావా? ఇలా కేంద్రంకి వెళ్ళి డైరెక్ట్ నరేంద్ర మోడీ పంపించేది సర్పంచులకు డబ్బు తప్పిస్తే ఇంతవరకు 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఏ ఒక్క రూపాయనైనా నీవు ఇచ్చినావా అని చెప్పి సూటిగా అడుగుతా ఉన్నాం. మన ఊర్లో సిమెంట్ రోడ్లు వేస్తే అది ఎన్ఆర్ఈజీఏ కింద కేంద్ర ప్రభుత్వం నిధులతో వేసింది, దాంట్లో కూడా అవినీతి, విపరీతమైన అవినీతి, అడుగడుగున అవినీతి. ఇవాళ నాకు మన ఎందుకోసం నేను ఐఎమ్ కంపెల్డ్ టు కమ్ బిఫోర్ ది ప్రెస్, ఐఎమ్ కంపెల్డ్ టు కమ్ టు రైట్ ఏ లెటర్ టు ది చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్కు అంటే నాకు తప్పకని తప్పని పరిస్థితుల లోపల నేను చీఫ్ మినిస్టర్కు ఉత్తరం రాసినాను. ఇవాళ ఆయన 3 ఏళ్ళ మోడీ గారి ప్రభుత్వంలో అవినీతి లేదు, నా ప్రభుత్వంలో కూడా అవినీతి లేదు. ఎవరైనా మొగోడైతే ఆరోపణలుంటే ముందు పెట్టండి, ప్రూఫ్ పెట్టండి అన్నాడు. ఇవాళ ఈ పేపర్లే 2,400 కోట్ల రూపాయల నీ దోపిడీ గురించి, ది బిగ్గెస్ట్ స్కామ్, ఏ విధంగా నువ్వు పాలమూరు రంగారెడ్డి అంచనాలు పెంచినావో ఇవాళ నేను ఇంకొక మాట చూపిస్తాను బ్రదర్. ఈరోజు ఇక్కడ ఏదైతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో, రిపోర్ట్ ఆఫ్ ఎస్టిమేట్స్, ఈ రిపోర్ట్స్ ఆఫ్ ఎస్టిమేట్స్ ఎస్కీతే ఇవ్వబడింది డీటెయిల్డ్ రిపోర్ట్. దాంట్లో మోటార్ కాస్ట్ కేవలం 60 కోట్ల రూపాయలేమో పంప్ కాస్ట్ ఉంటే, మోటార్ కాస్ట్ 58 కోట్లు ఉన్నది. ఇక వీళ్లకు
సరిపోలే, దీంట్లో వచ్చే లాభాలు సరిపోలే. ఇలా ఈ ముఖ్యమంత్రి దీనికి సమాధానం చెప్పాలి. ఇలా ఏం చేసిండు ఆయన? ఒక వాళ్ళ ఈఎన్సీ ఉన్నాడు ఒక ఆయన, మూడు పర్యాయాలు. అరే ఇది ఒక విచిత్రమైన పరిస్థితి అయ్యా, బా అంటే తెలంగాణలో అడగండి ఆ ముఖ్యమంత్రిని, నిలదీయండి పత్రికలు. ఇలా ఒక కాంట్రాక్ట్ బేసిస్ మురళీధర్ అనే ఒక ఈఎన్సీని 3 సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందంట? అంతర్రాష్ట్ర జలాల పరిష్కారం ఆయనకు అనుభవం ఎక్కువ ఉందంట. అంతర్రాష్ట్రాన్ని కాదు, అర్థవంతంగా దోపిడీ చేసేటువంటి దోపిడీ చేసి పంచే ఆయనకు శక్తి ఉంది. ఎలా నేను చుట్టుకు అడుగుతా ఉన్నాను, ఒక కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉన్నటువంటి ఎంప్లాయీకి సర్వీస్ అండ్ కాంట్రాక్టు అంటే నిబంధనలు వర్తిస్తాయా? వర్తించవు కదా. ఆయనకి ఏమైనా బాధ్యత ఉంటుందా? ఆయనకి ఏమైనా అకౌంటబిలిటీ ఉంటుందా? అటువంటి ఆయన చేతిలో మొత్తం డిపార్ట్మెంట్ని ఆయన చేతిలో పెట్టడం నేరం కాదా? మళ్ళీ రేపు జూన్లో ఇంకో 2-4 రోజులు పోతే ఆయన రిటైర్ అవుతున్నాడు, టైం అయిపోతుంది. విద్యార్థులకి ఎందుకు దూరం అయినరో, అది తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడినటువంటి శక్తి గల యువత అది. రెండవది, నీవు రైతులను కడుపు మండి, నువ్వు కడుపు మండి ఇవ్వాలి, ప్రెస్ పెట్టి ఇష్టమైన దిగ్నం ఇవ్వాలి. వాళ్ళకు కూడా మంచికి ధర రాక కడుపు మండి నిరసన తెలియజేస్తే ఎవడా నిన్ను అరెస్ట్ చేయమన్నాడు? ఎవడా అరెస్ట్ చేస్తావు? వాళ్ళు దేశద్రోహులు, సంఘ విద్రోహులు, రౌడీలు. నీకు ఐఎస్ఐఎస్లు కనిపించరీడా? వాళ్ళకైతేనేమో మంచిగా గులాబీ పూలు ఇచ్చి తోలుకొని పోతావు. ఇక్కడ ఈ రైతులకేమో బేడీలేసి అత్యంత అవమానించినావు, రైతాంగాన్ని అవమానించింది నీవా? ఇలా తెలంగాణకు ద్రోహిని, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది నీవా? అమిత్ షానా, అమిత్ షా ప్రభుత్వం, మోడీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం 790 కోట్ల రూపాయలు రైతులకు పంపిస్తే ఇంతవరకు ముట్టలేదే. ఇలా ఎన్ఆర్ఈజీఐకు డబ్బు వస్తే ఆ డబ్బు నీవు ఎందుకు అసలు కూలడికి డబ్బు కూడా ఇవ్వకుండా ఆపెడుతున్నావే? ఇలా నీకు ఒక్క గ్రామ పంచాయతీకి 1 రూపాయలే, నిన్ను నమ్మి చేరండి సర్పంచ్కి 1 రూపాయలే, నీ పార్టీలో చేర్చుకున్నావు కానీ 1 రూపాయలే, ఒక ఎంపీటీసీకి ఇవ్వలే, ఒక జెడ్పీటీసీకి ఇవ్వలే, ఒక ఎమ్మెల్యేకి 1 రూపాయలే, ఒక ఎంపీకి ఇవ్వలే. నీవు కేవలం నీవు రాజకీయ లబ్ధి కోసం నీచాతి నీచంగా దిగజారుతావు. ఇంతకంటే నీచమైన అవినీతి ఇంకేముంటుంది చెప్పండి? ఇప్పుడు ఈ 24 ఇది మొత్తం నేను ముఖ్యమంత్రి గారికి, దయచేసి నేను ముఖ్యమంత్రి గారికి ఇది పంపిస్తున్నా టోటల్గా. ఇప్పుడు గతంలోనే ఇవాళ ఒక్కటి కాదయ్యా, గతంలో నేను డైరెక్టర్ జనరల్ ఎవరైతే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఉంది కదా, ఆయనకు ఈ పేజీలు అంటే 500 పేజీల దాదాపుగా నేను టోటల్గా ఈ ఆయన ఈ ప్రభుత్వ అవినీతి గురించి ఇచ్చిన రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ఎక్కడ పెట్టుకున్నావు కేసీఆర్? ఎక్కడ పెట్టినావు చెప్పు. నీకు ఏడా నీకు చిన్న చిన్న విషయాలు అతను ఇతర పార్టీలే పట్టించుకుంటావే, కానీ నీ పార్టీ సంగతి ఏం చెప్పు, నీ ప్రభుత్వం సంగతి చెప్పు తొలుతా. నీ ప్రభుత్వంలో ఇంత అవినీతి విచ్చలవిడిగా జరుగుతుంటే మోడీతో పోల్చుకుంటావు. ఇలా ఇక్కడ అమిత్ షా గారు వస్తే అవమానిస్తావు. ఖబర్దార్, నేను అనుకుంటున్నావు మాకు పటిష్టమైనటువంటి కార్యకర్త వ్యవస్థ ఉంది మా పార్టీకి. ఇలా నీవు నీ మాదిరిగా నీ కార్యకర్తలను చూసినాం మన మొత్తం టీవీలు అన్నిట్లో అంటే మొత్తం సోషల్ మీడియాలో వరంగల్ సభకు పోతుంటే ట్రాక్టర్ల నిండా ఏమేమి వేసుకపోయినరో, ఎంత ఫ్యూయల్ వేసుకపోయినరో, ఆ ఫ్యూయల్ కూడా మొత్తం అంటే మొత్తం రాష్ట్ర ప్రజలే గమనించారు. 30 లక్షలు వస్తారన్నావు, 3 లక్షలు రాలే. ఇవాళ నీకు భ్రమలు వీడిపోయినాయి, రైతులు వీడిపోయినాయి, విద్యార్థులు వీడిపోయినాయి, ఇవాళ నీకు ఉద్యోగస్తులు అయిపోయినాయి, ఉపాధ్యాయులు అయిపోయినాయి, కళాకారులు పోయినట్టు నీకు ఇవాళ నీ ఎంబడి లేరు. ఉద్యోగం ఇచ్చి ఉకిట్లా పక్కన పెట్టుకున్నావు. ఇవాళ నీ ఎంబడి జేఏసీలు లేవు, కనీసం ధర్నా చౌక్ ప్రాథమిక హక్కు ప్రజలకున్న ప్రాథమిక హక్కును కాలరాజ అధికారం నీకెవడిచ్చినాడని అడుగుతా ఉన్నాను, ప్రశ్నిస్తా ఉన్నాను. ఖబర్దార్, ఇలా నీవు ఇట్లా ప్రజాస్వామ్యాన్ని నీవు అపహాస్యం చేసిన కాలరాజ్య ప్రయత్నం చేసిన నీ భరతం తెలంగాణ ప్రజలు పడతారు. తెలంగాణ ప్రజలు ఇవాళ ప్రగతికి అడ్డమా?
నీ అభినీతే ఇలా చెప్తున్నానే ప్రసోలు మీద ఆయన ఊరికే చెప్తుంటాడు ప్రసోలకు ఆయన చేస్తున్న అభినీతే తెలంగాణ ప్రగతికి అడ్డం ఈ 2400 కోట్లకు సమాధానం చెప్పమనండి ఇలా నేను ఇచ్చిన చాలా రిపోర్ట్లు చాలా అంటే రిప్రజెంటేషన్స్ ఇచ్చిన వాటి ఒక్కదానికి సమాధానం ఉండదు నేను అన్ని కూడా రైట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నవే ఒక్క కాగితం ఇప్పుడు చెప్తున్నాను కదా నేను కేసీఆర్కి ఒక్కటే చెప్తున్నాను దీంట్లో ఒక్క కాగితం తప్పుడు అయితే నా మీద కేసు పెట్టి జైలుకు పంపి నువ్వు వెంటనే లేకపోతే చర్య తీసుకో చర్య తీసుకోకపోతే కాన్సిక్వెన్సెస్ ను ఎదుర్కొంటానికి సిద్ధపడు సిద్ధపడు నీ స్థానం ఎక్కడో నేను చూపిస్తా 15 దినాలు చూస్తా ఈ 2400 కోట్ల రూపాయల అవినీతి గురించి నాకు సమాధానం రాకపోతే నేను చట్టబద్ధంగా అవసరం వస్తే ఏసీబీ కోర్టులో వేసి ఇది ఒక్కటే కాదయా ఈయన ఈయననేమో దోసుకుంటుంటే ఈయననేమో గడగడ గడగడ మింగుతుంటే ఇంకొక ఆయన ఆయన అల్లుడేమో